మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అమలాపురం శ్రీనిధి కోవిడ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రోగులకు చెందిన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని తరలించే క్రమంలో బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి వద్ద రోగులకు నిన్న రాత్రి ఆక్సిజన్ అందక రోగులు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో రాత్రి వ్యక్తి మృతి చెందాడు. ఎట్టకేలకు ఆసుపత్రికి ఉదయం ఆక్సిజన్ చేరుకుంది. రాత్రి నుంచి ఆక్సిజన్ అందక చనిపోయిన వ్యక్తి బంధువులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా ఉదయం వచ్చిన ఆక్సిజన్ సిలిండర్లు బిగిస్తూ ఉండగా ఆసుపత్రి సిబ్బందితో సంవాదం చోటు చేసుకుంది. శ్రీనిధి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు చనిపోయారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికీ 2 మృతదేహాలు బయటకు రావడంతో రోగి తాలూకు బంధువైన గంగుమల్ల శ్రీనివాస్, అన్నపూర్ణ దంపతులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రిలో ఇంకా చనిపోయిన వారు ఉంటారని ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ ఆందోళన చేస్తున్న శ్రీనివాసులను నిలువరించారు. తన మేనల్లుడు మృతికి ఆక్సిజన్ లేకపోవడం కారణమని తనకు సమాధానం చెప్పా. ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదు, దయచేసి నా కొడుకుని బతికించండి సార్. మీకు దండం పెడుతున్నాను సార్, నా కొడుకుని బతికించండి సార్. ఎన్ని హాస్పిటల్ తిరుగుతా జాయిన్ చేసుకొని వెళ్తున్నారు సార్, నా కొడుకుని బతికించండి సార్. Thank you.